ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి అభ్యర్థులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18 నుండి 25 వరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 4వ శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులైనందున ఆ 2 రోజులు మినహాయించి మిగతా అన్ని రోజులు స్వీకరిస్తామని తెలియజేశారు. 26 నుండి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 11 పోలింగ్, 23 లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. గుర్తింపు పార్టీల నుండి నామినేషన్ దాఖలు చేసేవారిని ఇద్దరు బలపరుస్తున్నట్లు సంతకాలు చేయాలన్నారు. గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం 10 మంది బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉందన్నారు. పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రావచ్చని, బలపరిచే అభ్యర్థులు మాత్రం సంబంధిత నియోజకవర్గానికి చెందిన వారే ఉండాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు 5,000, ఇతర సామాజిక వర్గానికి చెందినవారు 10,000 ట్రెజరీ ద్వారా నామినేషన్ రుసుము చెల్లించి కుల ధృవీకరణ పత్రం అందజేయాలని చెప్పారు. మనకందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఇదివరకే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అలాగే జిల్లా ఎన్నికల అధికారి మరియు ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మనకు చీరాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెల అంటే మార్చి 18 ఇవ్వబడుతుంది. 18 ఉదయం 11 గంటల లోపే పబ్లిక్ నోటీస్ అనేటువంటిది అన్ని చోట్ల ప్రచురణ చేయబడుతుంది. అన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాల్లోనూ ఈ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఫామ్లో ప్రచురణ చేయబడుతుంది. 18వ తేదీ నుంచి మనకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 18 నుంచి 18/3/2019 నుంచి 25/3/2019 వరకు నామినేషన్ల స్వీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు నామినేషన్ల స్వీకరణ అనేటువంటిది ఇక్కడ చీరాల తహసీల్దార్ వారి కార్యాలయంలో తహసీల్దార్ ఛాంబర్లో నామినేషన్లు స్వీకరించబడతాయి. పబ్లిక్ హాలిడేస్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ హాలిడేస్గా డిక్లేర్ చేయబడినటువంటి రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవు. మనకు 4వ శనివారం మరియు ఆదివారం ఈ 2 రోజులు ఈ నామినేషన్స్ టైంలో మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం మనకి పబ్లిక్ హాలిడేస్గా రావడం జరిగింది. అందువల్ల 4వ శనివారం, ఆ తర్వాత వచ్చే ఆదివారం ఈ 2 రోజులు కూడా మనం నామినేషన్లు స్వీకరించబడవు. మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్లు అనేటువంటివి స్వీకరించబడతాయి. స్క్రూటినీ అనేటువంటిది, నామినేషన్ల స్క్రూటినీ అనేటువంటిది 26/3/2019 ఉదయం 11 గంటలకి ప్రారంభించబడుతుంది.